ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు టెస్టు మ్యాచ్ లో మొదటి టెస్టు మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్ కి ముందు జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ బ్యాటర్ అయిన హరీ బ్రూక్ తమ జట్లకు దూరం కానున్నాడు తమ పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మ్యాచ్ కి దూరం అయ్యారు విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్లకే దూరం కాగా హరీ బ్రూక్ మొత్తం సిరీస్ కు దూరం కానున్న అతని స్థానంలో డాన్ లారెన్స్ తీసుకుంది ఇంగ్లాండ్ స్టేడియం లో మన టీమిండియాకు మంచి రికార్డు ఉంది ఈ స్టేడియంలో మన టీమిండియా ఐదు మ్యాచ్ ఆడగా నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది చివరిసారిగా యూపాల్ స్టేడియంలో స్టేడియంలో కరేబియన్లతో రెండు వేల పద్దెనిమిది టీండియా తలపడగా ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది సొంత గడ్డపై టీమిండియా రెండు వేల పన్నెండు టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో సొంత గడ్డపై ఓటమి పాలైన తర్వాత టీమిండియా సొంత గడ్డపై టెస్టుల్లో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు ఇండియాకు బలం స్పిన్ బలం ఇండియా పీచులు ఎక్కువ స్పిన్ను అనుకూలిస్తాయి ఇండియా టీం ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నారు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే శుభాన్ గిల్ శ్రీ ఎస్ఆర్ కెఎల్ రాహుల్ ఉన్నారు ఇల్లి స్థానంలో శ్రీకర్ బరా ఇండియా టీంకు ఆడనున్నాడు ఆల్రౌండర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా అక్షర పటేల్ రవిచంద్ర అశ్విన్ ఉన్నారు ఇండియా బౌలర్ల విషయానికి వస్తే బూమ్రా సిరాజ్ బాధ్యతలు నివర్తించనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని